నేను అర్థమే. సూపర్ ఉంది, నెక్స్ట్ పార్ట్ లో ఉంది సూపర్ ఇచ్చేసి సస్పెన్స్ మాత్రం వేరే లెవెల్. అందరు యాక్టర్లను దింపేశారు, హైలైట్ క్లైమాక్స్ చూస్తే ఎవరు ఎక్స్పెక్ట్ చేయడు. పార్ట్ 2 ట్రిపుల్ ఆర్ రికార్డ్ ఏది మీ వాళ్ళు. ప్రభాస్ లుక్ క్లైమాక్స్ లో చూస్తే ఇంకా అట్టే ఉన్నాయి గూస్ బంప్స్. హాలీవుడ్ కాదు దాని అమ్మ మొగుడు. పార్ట్ 2 మాత్రం గిరాకుంది భాయ్. డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ మస్తు చింపేసి సినిమా. హాలీవుడ్ ఏజ్ అంటారు సినిమా, హాలీవుడ్ కాదు అసలు ఏ సినిమాకి పాటికి రాదు. సూపర్ క్యారెక్టర్ ప్రభాస్ సిక్సర్ నాగేది లాస్ట్ హాఫ్ అన్ అవర్ బల్లెగేసిండు. 2000 గ్రేట్ 100 డేస్ పక్క సూపర్ హిట్ హిట్ అన్న హిట్ బొమ్మ హిట్ బుర్ర పోర్చేసే బొమ్మ హిట్ హిట్ నెక్స్ట్ లెవెల్ విజువల్స్ ఉన్నాయి. హాలీవుడ్ కి మించింది క్లైమాక్స్ ఉంటుంది, క్లైమాక్స్ వేరే లెవెల్. రెండు మూడు షర్ట్లు తీసుకున్నారు, చొక్కాలు చింపేసుకుంటారు, చొక్కాలు చింపేసుకుంటారు. హాలీవుడ్ రేంజ్ సైఫై హాలీవుడ్ రేంజ్ మహాభారత రిఫరెన్స్ సూపర్ మహాభారత రిఫరెన్స్ అందరూ పక్క 2000 ఇజీ వస్తాయి. ప్రాజెక్ట్ కొత్త ర్యాప్ మా కల్టీ యూనివర్స్ పార్ట్ 2 పార్ట్ 3 కూడా ఉండే జస్ట్ బిగినింగ్ మాత్రమే. కొత్త రికార్డులు మొత్తం కొత్త రికార్డులే. రాసేది మనోడే, గీసేది మనోడే. ఐమాక్స్ మొత్తం సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అన్నా. క్లైమాక్స్ బట్టలు నింపుకోవాలి ఇట్లా బట్టలు నింపుకోవాలి. ఒకటే మాట అన్న, వాట్ ఇస్ ప్రాజెక్ట్ అని అడిగారు కదా, వాట్ ఇస్ ప్రాజెక్ట్ అంటే కే ఫర్ కుత్తా ర్యాంప్ అన్నా. సెకండ్ హాఫ్ ఇచ్చి వేసి ఎక్కువ సూపర్. అమితాబ్ బచ్చన్ చించేశారు, చించేశారు. తోపు ఎక్స్టెండ్ వెళ్ళిపోయింది అసలు, ఘోరం అంటే ఘోరం. ఫుల్ ఐ ఫీస్ట్ ప్రభాస్ ఫ్యాన్స్ కి, ఐ ఫీస్ట్ అందరికి చెప్తున్నా. క్లైమాక్స్ ఒకటి చాలు, క్లైమాక్స్ ఒకటి చాలు. అయిపోయింది క్లైమాక్స్, ఆల్ హెల్ నాగార్జున, ఆల్ హెల్ ప్రభాస్. సినిమా చెప్పలేను బ్రో. పిక్చర్ పిక్చర్ మెంటల్ అనుకున్నా, ఒక్కొక్క ఫైట్ చైల్డ్ గూస్ బంప్స్ మెంటల్ సినిమా. ప్రభాస్ పర్ఫార్మెన్స్ టాప్ నాచ్, అండ్ ఎవ్రీథింగ్ ఇస్ టాప్ నాచ్. అంత బాగుంది, ఇండియానే కుడిపేస్తాడు. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ అన్నిటికంటే బెస్ట్ క్యారెక్టర్ మొత్తం మూవీలో.
చూస్తే మాత్రం మొత్తం నరాలు ప్యాక్ అయిపోతాయి. విజయ్ దేవర కూడా చాలా పవర్ఫుల్ క్యామియో, సూపర్ డూపర్ హిట్ మూవీ అంతే, ఇంకా ఏం చెప్పను. మొత్తం మూవీ రిలీజ్ మీరు చూడాలి, చూసి మొత్తం నరాలు కట్ అయిపోతాయి. సూపర్ సినిమా, చూసాకనే మీరు రివ్యూ మీరు సొంతం ఇచ్చుకోవచ్చు, మీరే రివ్యూ. మూవీ ఇన్ఫినిటీకి బిగినింగ్ అల్టిమేట్. మన హిందూ సాంప్రదాయం ఎలా ఉంది, ఎలా రాబోతుంది చెప్పను. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఒక రకంగా ఉంటుంది మూవీ, మామూలు ఉండదు, మామూలుగా ఉండదు. అశ్వత్థామ అర్ణ సింబాలా వర్షం పడ్డది, సినిమా సూపర్ హిట్, నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ సినిమా పగిలిపోయింది అంటే. క్లైమాక్స్ అయితే లాస్ట్ లో ప్రభాస్ అని ఉంటాడు, పిచ్చి లేచిపోతే థియేటర్ అంట. హాలీవుడ్ ఏందన్న హాలీవుడ్, బచ్చా సినిమా హాలీవుడ్, హాలీవుడ్ ఏం హాలీవుడ్, ఇది చూడమని హాలీవుడ్ వాళ్ళని వచ్చి అప్పుడు తెలుసు సినిమా సంగతి. బ్లాక్ బస్టర్ అయితే బ్లాక్ బస్టర్, అంతా బచ్చన్ ప్రభాస్ ఫైట్ కోసం చూడాలన్న, ఫైట్ మాత్రం పిచ్చి లేచిపోయింది సార్. సినిమా చాలా బాగుంది, మన హిస్టరీని చాలా బాగా చూపించారు, ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. క్లైమాక్స్ ఒకటి, ఇంటర్వెల్ నుంచి సెకండ్ హాఫ్ మొత్తం కంప్లీట్ యాక్షన్ అనమాట. ఫస్ట్ హాఫ్ స్టోరీ లోపల తీసుకెళ్తారు అనమాట. అమితాబ్ బచ్చన్ గారికి యాక్టర్ చాలా బాగుంది బ్రో, నిజంగా చాలా బాగా తీశారు అమితాబ్ బచ్చన్ గారు. అందరు వచ్చి చూడాలి, మన హిస్టరీ తెలుసుకోవాలి, పిల్లలు మెయిన్గా చూపించాలి. పీపుల్ ఒక పీపుల్ సైక్ అయిపోయి ఉన్నారు లోపల, ఆ మ్యూజిక్, ఆ బీచ్, ఇది నాగి సంభవం. దీని మళ్ళీ బీట్ చేయాలంటే నాగి వల్ల అవుతుంది. హాలీవుడ్ రేంజ్ యా, మనం చాలా డెవలప్ అయ్యాం, కానీ ఇండియాలో ఈ సినిమాని మళ్ళీ బీట్ చేయాలంటే అది మళ్ళీ పార్ట్ టూ నాగి వల్ల అవుతుంది. టఫ్ కాంపిటీషన్ ఉంది ఇప్పుడు. లెట్స్ సే రాజమౌళి అనుకున్నాం, నౌ రాజమౌళిని బీట్ చేశాడు నాగి. రికార్డ్స్ వదిలేసేయండి, రికార్డ్స్ ఎప్పుడో బ్రేక్ అయిపోయాయి. ఆ విజువల్ ట్రీట్ ఉంది కదా, ఒక్కసారి మీ సంధ్య 35mm లో ఫస్ట్ షో చూడాల్సింది. పీపుల్ సైక్ అయిపోయి ఉన్నారు, అంత సూపర్ ఉంది. ప్రభాస్ కెన్ ఓన్లీ డూ ఇట్, ప్రభాస్ రోల్కి ప్రభాస్ న్యాయం చేశాడు. ఐ డోంట్ నో, ప్రాణం పెట్టాడు ఎవ్రీబడి. దెర్ ఆర్ మెనీ పీపుల్, మెనీ ట్విస్ట్ ఉన్నాయి సినిమాలో. మెయిన్ పిల్లర్స్ అమితాబ్ బచ్చన్ అండ్ ప్రభాస్, అంతే. చాలా బాగా, వెరీ ఇంటెలిజెంట్ మొత్తం హాలీవుడ్ రేంజ్. హాలీవుడ్ వాళ్ళకి ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది, అంత బాగుంది మూవీ. క్లైమాక్స్ అయితే మాటలు లేకపోయా, చింపేశారు మొత్తం. 100% ఆల్రెడీ రికార్డ్ బ్రేక్ అయింది సలార్. ఇప్పుడు ప్రభాస్ రికార్డ్ ప్రభాసే వాళ్ళు, బాహుబలి 1 రికార్డు బాహుబలి 2 ఆయన తీసుకోండు, బాహుబలి 2 రికార్డు మళ్ళీ సలార్ తీసేసుకుంది, సలార్ రికార్డు మళ్ళీ ఇదే సింపుల్. ఏదైనా రికార్డులు బ్రేక్ చేయాలని ఆయన. ఇంకోటి ఏంటంటే, మామూలుగా అందరూ అంటే ఇప్పుడు ప్రభాస్ అన్న రికార్డు ప్రభాస్ అనేది తీసుకుంటుండు, దానికి ఇంకేం లేదు. నువ్వు చూడు ఖాళీగా, నువ్వు చూసినాక చెప్పు రా ఇప్పుడు మేమంటాం చూడు. పిక్చర్ బాకీ అంటారు, పిక్చర్ ఫుల్ బాకీయే, మస్తు ఉంది పిక్చర్. ఆల్మోస్ట్ అందరికి తెలుసు నెక్స్ట్ మంత్లో బునన్ పండుగ ఉంది, ఆల్రెడీ ఇక్కడ కనిపించేస్తుంది, ఆల్రెడీ మొత్తం క్లియర్ ఉంది, బాగుంది.